మానవులు చంద్రునిపై జీవించడమే కాకుండా పనిచేసే అవకాశం ఉందని నాసా అధికారి ఒకరు తెలిపారు. ఆర్టిమిస్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత ఈ దశాబ్దం ముగిసేలోపు మానవులు చంద్రునిపై నివసించవచ్చని నాసా అధికారి వెల్లడించారు. 2030కి ముందే మనుషులు చంద్రునిపై చురుగ్గా పనిచేసుకోవచ్చని, మానవులకు రోబర్లు మద్దతుగా ఉంటాయని ఓరియన్ లూనార్ స్పేస్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ హెడ్ హోవర్డ్ హూ పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు, హరికేన్ల కారణంగా ఆర్టిమిస్ ప్రయోగం ఆలస్యమైందని ఆయన అన్నారు. ఈ మిషన్ విజయవంతమైతే తదుపరి ఆర్టిమిస్ 2, ఆర్టిమిస్ 3 ప్రయోగాలకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. ఈ రెండు చంద్రుని మీద మనుషులు జీవించడానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయని హోవర్డ్ హూ తెలిపారు. భవిష్యత్తులో వ్యోమగాములు జీవించడానికి చంద్రునిపై అంతరిక్ష కేంద్రం అయిన లూనార్ గేట్వే నిర్మాణం, అభివృద్ధికి కూడా ఆర్టిమిస్ ప్రోగ్రాం బాధ్యత వహిస్తోంది. ఓరియన్ క్యాప్సల్స్ డిసెంబర్11న భూమిపైకి రానుంది. ఈ ప్రయోగం అమెరికాకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం దీర్ఘకాలిక అంతరిక్ష అన్వేషణకు మొదటి అడుగు అని ఆయన అభివర్ణించారు.